భారత ప్రజాస్వామ్యం అంటే గుత్తాధిపత్యం వంశ పారంపర్యం కాదని మండిపడ్డారు నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థి చొల్లెటి ప్రభాకర్. నల్గొండ మున్సిపాలిటీలో ముమ్మర ప్రచారం చేశారు. రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ గా తను ఎంతో మందికి రోల్ మోడల్ గా నిలిచారన్నారు. తనను గెలిపిస్తే నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానన్నారు. 23 నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నా గుర్తు కంప్యూటర్ గుర్తు. నల్గొండ నియోజకవర్గంలో 48 వాళ్ళల్లో అభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయడానికి నేను నిశ్చయించుకున్నాను. అంతే కాకుండా 48 వార్డులలో తిప్పర్తి మండలంలో కనగల మండలంలో అంతటా కూడా ఆరోగ్య కేంద్రాలను ప్రతి ఆరోగ్య కేంద్రాన్ని ప్రతి వార్డులో ఏర్పాటు చేయడానికి నిశ్చయించుకున్నాను. అంతే కాకుండా ఉపాధి యువతకు బ్యాంక్ లింకేజీతోనే ఇప్పిస్తాను. అదే విధంగా ఉద్యోగ అవకాశాల కేంద్రాన్ని ప్రైవేట్ గవర్నమెంట్ ఉద్యోగాల కేంద్రాన్ని యువత కొరకు ఏర్పాటు చేపిస్తాను. అంతే కాకుండా ఇంటికి ఒక ఉద్యోగం కల్పించేటట్టు ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసి అందరికి కూడా కోచింగ్ గ్రూప్ 1 గ్రూప్ 2 ఐఏఎస్ కోచింగ్ కూడా ఇప్పించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మరి మన భారత ప్రజాస్వామ్యం గుత్తాధిపత్యం కాదు, వతందారితనం కాదు, వంశపారంపర్యం కాదు. వేసిన వాళ్ళకే ఎమ్మెల్యేలుగా ఓట్లు వేసి ఒక ఆయన 6 సార్లు ఎమ్మెల్యే అంటాడు, ఇంకొక ఆయన 2 సార్లు ఎమ్మెల్యే అంటాడు, ఇంకొక ఆయన 10 సార్లు నేనే ఎమ్మెల్యే అంటాడు. ఇది వాళ్ళ ప్రజాస్వామ్యం కాదు. ప్రజాస్వామ్యం ప్రజల కొరకు, ప్రజల చేత, ప్రజల యొక్క మరి రాజ్యాంగం ద్వారా ఏర్పడినటువంటి, బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ద్వారా ఏర్పడినటువంటి ఈ పరిపాలనను కొంతమంది వ్యక్తుల్లో 100 కోట్ల రూపాయల్లో బందీ అయింది. ఈ బందీని విముక్తి చేయడానికి నేను మరి పోటీ చేస్తున్నాను. మీరంతా ఆలోచించాలి. ఎందుకంటున్నానంటే ప్రజాస్వామ్యం ఇప్పుడు కోట్లుంటేనే మరి ఎమ్మెల్యే కాగలడు అని ఈనాటి మాట. ఇది మీరంతా వ్యతిరేకించుకోవాలి. ప్రజాస్వామికవాదులు, చదువుకున్న వాళ్ళు, మేధావులు, విద్యార్థులు ఇది ఆలోచించాలండి. ఎందుకంటున్నానంటే నిరుద్యోగులు, నిరుద్యోగ యువతకు ముఖ్యంగా నేనేమంటున్నానంటే తెలంగాణ సకల జనుల సమ్మె ద్వారా సాధించినటువంటి తెలంగాణని కుటుంబ పాలనకు పరిమితం చేశారు. ఒకే కులం వాళ్ళు మంత్రులు. మరి ఎక్కడ చూసినా, మరి ఏ పార్టీలో చూసినా రెడ్లకే ఎక్కువ ప్రాతినిధ్యం. మరి ఓట్లేమో ఎస్సీ ఎస్టీల బీజీల బీసీలవి మరి టికెట్లు ఇచ్చి ఎమ్మెల్యేలుగా పోటీ చేసి ఇచ్చే వాళ్ళు మరి ఒకే సామాజిక వర్గం వాళ్ళు ఉన్నారు. ఇది నేను ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నాను.